talking about emotions are the key to the films rather than the larger than life images. Of course, larger than life images enhance the emotions. Yeah. After seeing so many things about Radhesham in the trailers, in the songs and everything, if you ask me what is one thing that that really strikes in Radhesham, is the chemistry between the lead pair. Yeah, superb. That's very important. And usual commercial cinema lo love track is not very intense. Yes, yes. And అది కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో కొంచెం కొంచెం లాఫ్టర్ జనరేట్ చేయడానికో లేదంటే నెక్స్ట్ ఒక సాంగ్ రావడానికి ఒక లీడ్ అందంగానే ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డౌన్ ప్లేయింగ్ దట్ దట్ పార్ట్ బట్ రియల్ ఇంటెన్స్ ఎస్ దీస్ టూ పీపుల్ ఆర్ ఇన్ లవ్ అనేది కమర్షియల్ సినిమాల్లో అంత అనిపించదు. వీల్ ఎంజాయ్ దట్ చూస్తా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను. ఇన్ రాధేశ్యామ్ దట్ ఈస్ దేర్ వెరీ ఇంపార్టెంట్ ద ఇంటెన్స్ లవ్ స్టోరీ బిట్వీన్ దెమ్ intense or whatever intense kaadina that's a different angle. These two people are in love aithe matram definitely ga it's beautiful. Radha sir, thank you so much. It's very important and better love story theedam easy kaadu enduka ante mari ippudu baahubali meer ichin tarvata love story kante okka action petti action love story chesthe baagundadu anukuntunnaru tappa going on the love story main but we have action. We can call it an action thriller in a way. Some points as you say like the train interval or the climax. Yeah, but it's not easy to just tell Prabhas sir gochu love story cheppalante baabulu tharam easy kadu entha mandini nuvu gaani radha gaani convince cheyalsi vachindi. I mean see there is lot of action in Radhesham but there is no fight fights left fight for the fight's sake obviously if someone says elaga fight lekapothe elaga ante they are not wrong. సో ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చింది అంటే ఒక పాయింట్లో డైరెక్టర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బట్ యువి ప్రొడ్యూసర్స్ ఒకసారి అంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఫైట్ దే వీ క్యాన్ క్రియేట్ అ ఫైట్ ఎనీ విచ్ వే బికాస్ విక్రమాదిత్య ఈజ్ ఆల్సో హీ క్యా హీ దెర్ ఇస్ అ చేజ్ ట్రీ కింద జారుతాడు సో హీ హ్యాస్ ద యాక్షన్ మోడ్ అని చూపించాం పరిగెట్టే విధానంలో కానీ హీ క్యాన్ డూ యాక్షన్ అంటే ఫైట్ చేస్తాడో అది ఎప్పుడు చెప్పలే కాబట్టి బట్ క్లైమాక్స్లో చూస్తే ఫైట్ కూడా చేయగలడేమో అనిపిస్తుంది. అండ్ లవ్ స్టోరీ గురించి మిమ్మల్ని ఒకటి అడగాలి. సో వర్షం చూశారు మీరు చూసి వచ్చి అసలు ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల పడడం అసలు నేను రాయలేను డార్లింగ్, నేను అసలు చూడలేను, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ అని కట్ చేస్తే 500 సంవత్సరాలు అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడ్డాడు అని మగ దగ్గర తీశారు. దానికి ఏంటి అసలు అసలు ఆ లవ్ స్టోరీకి అసలు ఏంటి వర్షంలో ఏదో కొంచెంసేపు ఉంటుంది అది ఉంటుంది. మీరు మగ దగ్గరలో ఒక ఎంత 500 ఇయర్స్ అమ్మాయి వెనకాల అబ్బాయి పడతాడు అదేంటిది అసలు ఆ వేరియేషన్ ఏంటి 4 ఇయర్స్లో నువ్వు చెడగొట్టున్నావు. నేను ఎక్కడ చెడగొడతాను రాజమౌళి. బట్ యా దట్ వాజ్ అ లిటిల్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఎందుకంటే ద ట్రావెలింగ్లో లైక్ వీ హ్యావ్ లైక్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్ ఐ డోంట్ రిమెంబర్. సో ద వర్షంలో మీరు అసలు అసలు నాకు నేను రాయలేను అబ్బాయి అమ్మాయి వెనకాల అలా పరిగెట్టే సినిమా నేను రాయలేను కట్ చేస్తే మగధీర నేను అది పట్టించుకోలేదు ముందు ఇలా అనేవాడు అంటే ఎవరో చెప్పారు మరి మగధీర 500 అమ్మ కరెక్టే కదా. సో ఫైనలీ యు లైక్ ద గై బిహైండ్ ద గర్ల్ ఆర్ గర్ల్ బిహైండ్ ద గై వాట్ ఎవర్ యూ లైక్ నా జస్ట్ జస్ట్ ఐస్లో ఒకళ్ళనొకళ్ళు చూసుకునే విధానం అంత అంత సింపుల్గా చెప్పాలంటే అయితే మీరు డెవలప్ అయ్యారు. నాకు సినిమాలో ఇంకోటి బాగా నచ్చింది సంచారి సాంగ్. అంటే సూపర్ అంటే అగైన్ మళ్ళీ సంచారి సాంగ్లో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ దట్ యు డిడ్. సంచారి సాంగ్లో ఏం నచ్చింది అంటే ద హ్యాపీ స్మైల్. May I have? Okay. You have a very, very happy, okay. Very, very happy smile. Okay. There is something else behind that smile. It has a story. There is a story. There is okay. There is sadness. How did you feel? ఆ వెనకాల సాడ్నెస్ని దాచుకొని ఆ స్మైల్ ఇవ్వాలనుకొని ఫీల్ అయ్యేవా చేసేటప్పుడు లేదు ఆ సాడ్నెస్ తను యాక్సెప్ట్ చేసాడు కాబట్టి ఫుల్గా హ్యాపీగా ఉంటాడని ఫీల్ అయ్యేవా ఎవ్రీథింగ్ ఫ్లైట్లో అమ్మాయిని చూసి కాదా అని చెప్పి ఇలాగా యాక్ట్ చేసి జంపింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్లైట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ షార్ట్ ఆఫ్ దట్ సాంగ్ ఆ హ్యాపీనెస్ వెనకాల
సాడ్నెస్ ఉందని నాకు తెలుసు. నువ్వేమనుకున్నావు చేసేటప్పుడు? సో యాక్చువల్లీ మీరు అడిగేదాకా నేను అలా ఆలోచించేసానో నాకు తెలీదు, బట్ మీరు అనుకుంటే మేబీ ఆ క్యారెక్టర్ ద క్యారెక్టర్ పెద్దదానికి ఒక మీనింగ్ ఉంది. మనకు అక్కడ కనిపించేటప్పుడు ఒకలా ఒకలా ఉన్నా దెర్ ఈజ్ ఆల్వేస్ అ మీనింగ్. సో ఎంత ఆలోచించేసానో లేదో నాకు గుర్తురాడలేదు, బట్ యా వన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ సేయింగ్ దట్ ఐ ఫీల్ ఇట్స్ సూపర్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ నౌ, ఐ లైక్ ద సాంగ్ మోర్ ఐ థింక్. సో అంత ఆలోచన చేశానో నాకు తెలీదు, మేబీ ఆ ఫ్లోలో సబ్ కాన్షియస్గా ఆల్రెడీ ఉందా. లాట్ ఆఫ్ టైమ్స్ చేసాం సాంగ్ కూడా, అండ్ ఆ ఫ్లైట్లో ఉన్న షార్ట్ రాధా రాసింది మాంటేజ్, నాకు చాలా ఇష్టం. సినిమా ప్రమోషన్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ బాగా తెలుసు, ఉంటాం. సో మేకింగ్ వీడియోస్ వి స్టార్టెడ్ హైలైటింగ్ మేకింగ్ వీడియోస్ ఫ్రమ్ బాహుబలి చేసాం. నాకు సాహు మేకింగ్ వీడియో విపరీతంగా నచ్చింది. ఫస్ట్ టైము నాకు రాధేశ్యామ్ మేకింగ్ వీడియో చూస్తే ఎమోషనల్ ఫీల్ అయ్యిండాలి నాకు. అంటే కోవిడ్ స్టాప్డ్ రాధేశ్యామ్ ఇన్ యూరప్ అని అంటే సరే ఆ రాధేశ్యామ్ ఒకటే కదా అందరం కూడా అయిపోయాం కదా అని చెప్పి ఆ రోజులు కొంచెం గుండెలాగా అన్నట్టు అలా వెళ్ళిన తర్వాత సో రాధేశ్యామ్ బ్రాట్ యూరప్ టు ఇండియా అనగానే చాలా ప్రౌడ్గా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎవరికి వచ్చిందో కానీ ఆ థాట్, ఫెంటాస్టిక్ థాట్, వెరీ నైస్. పీపుల్ ఆర్ సేయింగ్ ది మేకింగ్ వీడియోకి ఎంత అప్లోజ్ వస్తుందని నాకు ఫస్ట్ టైం ఎంత అప్లోజ్ వచ్చిందని నా ఫీలింగ్. సో మీకు నచ్చిందంటే ఇంకా అది మేకింగ్ వీడియో అరే భలే ఉందరా భలే ఉందరా అనుకోవడం వేరు, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వేరు. ఫెల్ట్ వెరీ నైస్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ కాన్ఫిడెన్స్, దెర్ ఇస్ క్రియేటివిటీ, దెర్ ఇస్ ఎమోషన్, ఎవ్రీథింగ్. రాధేశ్యామ్ బ్రాట్ యూరప్ టు ఇండియా అన్నది లాట్ ఆఫ్ అండ్ ట్రూత్ ట్రూత్ టు దాట్. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. లక్కీలీ నైస్ కరెక్ట్ టైంలో మేకింగ్ అందరూ అనుకున్నారు మేకింగ్ వీడియో బాగా రీచ్ అవుద్దని. అండ్ యా బిఫోర్ రిలీజ్ అలా నచ్చడం, నీకు కూడా నచ్చడం వెరీ హ్యాపీ. ఇంకోటి మన ఈ సినిమాలో రాధేశ్యంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అనపూర్ణలో మనం షూటింగ్ చేస్తున్నాం, మీరు ఇంకో సెట్ అది మీకు మూడు నాలుగు సెటప్స్ ఉన్నట్టున్నాయి. సో ఐ థింక్ ఆ రోజు ఖాళీ లేనట్టున్నాయి సెటప్స్ అయ్యి. సో మనం రాధేశ్యంలో మేము సెటప్ చేస్తే కార్తీక్ ఫోన్ చేశాడు, అనా ఇది మనకు ఒక చిన్న సెటప్ ఉంది ఆలియా భట్ తో, అది చేద్దాం అంటే అది చేసారా బాబు బోల్డ్ ఖాళీ ఉంది అని చెప్పి. అంటే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ అంటే చాలా రేర్గా జరుగుద్దేమో. అవును. సో ఇప్పుడు మీ సినిమా ఇంకో టూ వీక్స్లో ఉండగా మీరు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేయడం, నా సినిమా పబ్లిసిటీ చేయడం, మీరు మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్, బట్ ఒకటే సెట్లో ఇక్కడ మీరు యాక్షన్ అన్నారు అక్కడ రాధా యాక్షన్, చాలా బాగా అనిపించింది నాకు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ హ్యాపెన్ ఫర్ రాధేశ్యామ్ అని బోత్ ద ఫిల్మ్స్. అప్పుడు మనం అప్పుడు కలిసి కూడా చాలా రోజులు అయింది, చాలా రోజుల తర్వాత కలిసాం అనుకున్నట్టున్నా, కలిసాం కరెక్ట్గా పెద్ద సెట్లో మధ్యలో తెర కట్టేసి అటో పెద్ద ఫిలిం ఇటో పెద్ద ఫిలిం. మీరు యాక్షన్ అన్నారు వెంటనే రాధా యాక్షన్ అన్నారు, ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్.